विजयनगर जिला सालूर पट्टण मुनिसिपल कार्यालय में सालूर निजर्ग ग्राम वार्ड वाली उगादि पुरस्कार कार्यक्रम निर्वहन जी कार्यक्रम की मुख्य अतिथि जिला कलेक्टर हरिजवहरलाल मरियु आईटीडीए पीओ कूर्मनाथ अध्यक्षता वह सालूर पुरपालक चेयरमैन पुव्वल ईश्वरम्म मरियु वाइस चेयरमैन दीप्तिलु ज्योति प्रज्वलन चेसी कार्यक्रम निर्वहिंचारु వాలంటీర్ల సేవలకు సత్కారాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంలో ఉత్తమ వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. నియోజకవర్గంలో మొత్తం 1273 వాలంటీర్లు ఉండగా ఉత్తమ సేవా వజ్ర 5గురుకు సేవారత్న 25 మందికి సేవామిత్రులుగా 1243 మంది ఎంపికయ్యారు. వీరిలో కొంతమందిని ఉత్తమ వాలంటీర్లుగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం జగన్ ఆనాడు గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం రావాలనే పిలుపుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈనాడు వాలంటీర్ల వ్యవస్థను స్థాపించి ఈ రెండేళ్ల కాలంలో ఎన్నో ఉత్తమ ఫలితాలను సాధించిన ఘనత సీఎం జగన్ కే చెందుతుందన్నారు. గత 3 ఏళ్లుగా ఇదే జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సాధిస్తున్నామంటే దీనికంతటికి కారణం దేశ వ్యాప్తంలో ఎక్కడా లేనటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ కేవలం మన రాష్ట్రంలో ఉండడం, వారి సేవల వల్ల మాత్రమే ఇన్ని అవార్డులు సాధించగలిగామన్నారు. ఆరు వేల మంది నిరుద్యోగ కుటుంబాలలో సచివాలయ ఉద్యోగాలలో నేను 26వ కలెక్టర్ని విజయనగరానికి కంబైండ్ ఏపీ నుంచి కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ముందున్నటువంటి 25 మంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వారికంటే భిన్నంగా మిన్నగా 3 ఇంతల ఉద్యోగాలు నా ఒక్క టైంలోనే జరిగింది. ఎవరైనా కాంపేషనేట్ అపాయింట్మెంట్ ఇస్తారు చనిపోయిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో మహా అంటే ఒక కలెక్టర్ 100 ఇచ్చింటాడు, 200 ఇచ్చింటాడు. మహా అంటే 200 ఇచ్చినారంటే చాలా గగనం. అలాంటిది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కంపాషనేట్ అపాయింట్మెంట్లో 169 బ్యాక్లాగ్ వేకెన్సీస్లో సుమారు ఎస్సీ ఎస్టీ వేకెన్సీలు అన్నీ కూడా ఫిలప్ చేసాం. 3 సంవత్సరాలుగా ఉన్న పెండింగ్ కేసులు దీంతో పాటుగా ఈ సచివాలయ వ్యవస్థలు ఒకటి కోవిడ్ మళ్ళీ మీరు గుర్తుంటారో లేక మిమ్మల్ని అడుగుతాను, ఇది మాత్రం మీరు ఏమాత్రం అటెన్షన్ పే చేయకుండా మాత్రం ఉండద్దు, ఎందుకంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కరోనా మీద 3 ముఖ్యమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 ప్రివెన్షన్ ప్రివెంటివ్ మెజర్స్, దీంట్లో భాగంగా 3 విషయాల్ని మీరు ప్రచారం చేయాలి. 1 మాస్క్ ధరించి వెళ్ళండి, మాస్క్ లేకుండా వెళ్ళకూడదు అన్నది 1 చెప్పాలి. 2 మనకి ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాషు, మనకి శానిటైజర్ ఉంటే శానిటైజర్స్తో కానీ లిఖింపబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందులోనూ గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టేటటువంటి ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో స్పందన కార్యక్రమంలో మా కలెక్టర్ ఒక స్టాంప్ ఏర్పాటు చేయాలి సంక్షేమ రంగంలో, అభివృద్ధి రంగంలో. మీరు ఉన్నంత వరకు మీరు ఒక మీ యొక్క స్టాంప్ని అక్కడ వదిలి రావాలి. మీరు చేసినంత వరకు నిస్వార్థంగా పూర్తిగా సేవా దృక్పథంతో పనిచేయాలి అని పదే పదే ఈ విషయాన్ని, అవినీతి రహిత పాలన అందించాలి, సంక్షేమ పాలన అందించాలి, పాలనలో మేలైనటువంటి పాలన మీరు అందించాలి.